रामकृष्णारेड्डी गारू मंगलगिरी एम्मेल्येगा रेंडु पर्यायालु कूडानु आयन धर्म पार्टी तरफुन कानिवंडि अलागे मुख्यमंत्री गारिकि चाला दग्गरगा आयन चेयाल्सिनटुवंटि प्रति पनि कूडानु पार्टीकि चेसि पेट्टारु ఈ రోజు ఆయన వివరణ కూడా ఇచ్చారు ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనేది రెండోది అప్పుడు ఎన్నికలప్పుడు కూడాను సీఎం గారు రామకృష్ణారెడ్డి గారు కూడాను ఖచ్చితంగా ఇక్కడ పద్మశాలి వర్గానికి ఇవ్వాలి మంగళగిరి అనేది వాళ్ళు అనుకోటం దాని కోసం రామకృష్ణారెడ్డి గారు ఎంత జగన్ గారికి దగ్గర అయినా కూడాను ఆయన్ని తగ్గించుకొని తప్పన సరిగా బీసీ వర్గానికి ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే చాలా కాలంగా ఆర్కే గారు పార్టీకి దూరంగా ఎందుకు ఉంటున్నారు పార్టీ పెట్టినటువంటి గడప గడప మన ప్రవర్తనటువంటి కార్యక్రమాలు కూడా ఎందుకు పాల్గొనట్లేదు ఆర్కే గారు యాక్చువల్ గా ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఆయన ఎక్కడ ఉన్నా గానీ పార్టీ పనిగా ఆయన పని ఆయన చక్కగా చేస్తాడు అలాగే ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఆయన చక్కగా నిర్వర్తించాడు సో ఈ నియోజకవర్గంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గానివండి అలాగే పార్టీ పరంగా ఒక 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 స్ట్రాంగ్ ఒక కమిటెడ్ ఫోర్స్ని పార్టీకి ఏదైతే బేస్ ఉందో దాన్ని జగన్ గారి ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా నిర్మించి పెట్టాడు ఇక్కడ సో కాబట్టి ఆ విధంగా ఏ విధంగా చూసినా కూడా పార్టీ పని ఆయన చక్కగా చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బాగా మంచిగా నడిపే విధంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పి అనుకోవాలి అంటే యాక్చువల్గా ఆయన చెప్తానే వస్తున్నారు యాక్చువల్గా నాకు కొంచెం పర్సనల్ కార్యక్రమాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలి అని ఆయన అనుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన నిర్ణయం ఈరోజు కనిపిస్తా ఉంది ఎన్నికల ముందు రాజీనామా చేయాలంటే వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా వెళ్ళాలంటే ఎన్నికల తర్వాత డ్రాప్ అవ్వచ్చు కానీ ఎన్నికల ముందు చేశారంటే అసంతృప్తి ఉందనేది ప్రచారం జరుగుతుంది అది ఏమైనా కరెక్టా సార్ అంటే ఒకటైతే ఉంటుంది ఆర్కే గారు ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి అన్ని విధాలుగా కూడా కొంత ఏంటంటే కొన్ని ఇంకా ఎక్స్ట్రా పనులు చేయాలి ఇంకా అని అనేది ఉంటుంది ఆయనకి ఆయన మనసులో ఇంకా ఉంది బట్ ఈరోజు మంగళగిరిని చాలా చక్కగా చేసి పెట్టాడు ఐ థింక్ ఇంకా అయిపోవచ్చింది ఇంకేం డిసెంబర్ అయిపోయింది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది తన ధర్మం తను చేశాను అనేటటువంటి ఆలోచన మాకు చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు క్యాడర్ అంతా కూడా దాదాపుగా ఎమ్మెల్యే గారు అంటే నడిచినటువంటి పరిస్థితి ఇప్పుడు క్యాడర్ ఏమైనా మరి పార్టీకి దూరం అయినా కొద్దిగా అంటే మొత్తం కాదు కొంచెం పర్సెంటేజ్ నేను అనుకోవటం ఖచ్చితంగా అందరినీ అందరు కూడా క్యాడర్ అంతా చాలా చక్కగా చాలా బాగా పనిచేస్తూ ఉంది మంగళగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని బలపరిచే విధంగా అంతా కూడా ఉంటుందని చెప్పి నేను పరిపూర్ణంగా నమ్ముతా ఉన్నాను నేను రాజశేఖర్ గారు మేమిద్దరం కోఆర్డినేటర్స్గా ఉన్నాం మాకు ఉన్న అండర్స్టాండింగ్లో చాలా చక్కగా క్యాడర్ అంతా పనిచేయబోతుందని చెప్పి మాకు అనిపిస్తా ఉన్నాం అంటే గతంలో మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం గారు ఇవ్వలేదు అన్న కారణంతో అలిగి ఉన్నారనేది ఒక ఆరోపణ ఎంతవరకు వస్తుంది అంటే ఒకటి ఆయన చేసిన పనికి మంత్రి పదవి ఇవ్వాలా అనేది సీఎం గారు ఇవ్వాలని అనుకుని ఉండొచ్చు కానీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ సమీకరణాలు రాజకీయ సమీకరణాలు చూసినప్పుడు ఖచ్చితంగా కొంత ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా 17 మందికి ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి ఇవ్వటం జరిగింది మన మంత్రివర్గంలో సో ఫార్వర్డ్ క్యాస్ట్లో కొంత గ్యాప్ అయితే ఉన్నమాట వాస్తవం అది అందరం ఎవరూ ఇది చేసేది లేదు సో కాబట్టి అందులో ఒక వర్గానికి కొంత తగ్గిన మాట వాస్తవం ఇందులో ఎవరు ఏమి దాసేది ఏం లేదు యాక్చువల్గా సో రామకృష్ణారెడ్డి గారిని సాక్రిఫైస్ చేసుకొని కూడా ఒక బీసీ వర్గాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ పార్టీ పనిచేసే విధం మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్తాను అంటే ఆర్కే గారు నెక్స్ట్ స్టెప్ పార్టీలు దూరం ఉంటారా వేరే పార్టీ చూసే అవకాశం అది ఆర్కే గారు ముందే చెప్పాడు ఉంటే నేను జగన్ గారితో ఉంటాను లేదంటే నా పొలం పని చేసుకుంటాను అనేసి సో ఆయన ముక్కుసూటి మనిషి అదే ఆలోచనతో ఉంటాడని నేను అనుకుంటాను అంటే ఇదంతా ఊరిక మాట్లాడుతుంటారండి ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే గారికి అత్యంత గౌరవంగా పార్టీ అలాగే ప్రభుత్వంలో కూడా ఆయన ఒక చక్కటి ఒక మోడల్ ఎమ్మెల్యేగా అన్ని పనిచేసి పెట్టాడు సో అందులో మా పార్టీకి అలాగే ఈ ప్రభుత్వానికి మంచి జరిగే విధంగానే చేసి పెట్టాడు సో ఆయన్ని డైల్యూట్ చేసే పని ఏ పని కూడా పార్టీ చేయదు అని ప్రభుత్వం ఎందుకు చేస్తారు అండ్ ఆయన జగన్ గారు సీఎం గారు ఇద్దరు బాగా వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అని ఎవరి ఫ్రెండ్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు నేను అనుకోవడం నాకు అర్థమైంది ఏంటంటే
ఖచ్చితంగా ఇక్కడ పద్మశాలి నుంచి తీసుకురావాలి క్యాండిడేట్ ని అనే దాని కోసమే ఆర్కే గారిని సాక్రిఫైస్ చేసుకున్నారు ఆయన కూడా అన్ని అంటే ఆయన ఏంటంటే రాజకీయంగా ఆయనకి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ అంతా కొంచెం మీకు తెలుసు అదే కొంచెం చాలా ముక్కుసూటిగా హై ఎండెడ్ ఉంటాయి సో అవి కొంచెం ఇమడాలంటే కూడా కొన్ని కారణాలు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు సో అంటే ఆ రాజకీయం ఆ పంధాలో వెళ్ళే పరిస్థితి ఆయనకి కనిపించకుండా ఉండొచ్చు మీకు కూడా అందరికీ తెలుసు మనం అందరం కూడా ఇవాళ ఉన్న రాజకీయాలు ఉండా దాన్ని చేయాలంటే చాలా ఆ మెచ్యూరిటీ బియాండ్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది సో అక్కడ కొంత గ్యాప్ ఉంటే ఉండొచ్చు అందుకోసమే రాజకీయాలు వద్దులే ఇంకా చాలు నేను ఇన్నాళ్ళు చేశాను బానే చేశానని చెప్పి ఆయనకి ఆయన ఉంటాం ప్లస్ మనం కూడా ఒక ఆడిట్గా చేయించుకుంటే మంగళగిరి నియోజకవర్గం అన్ని విధాలుగా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున కానివ్వండి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానివ్వండి రామకృష్ణారెడ్డి నాయకత్వంలో కానివ్వండి ఈ కాన్సిస్టెన్సీ చాలా చక్కగా అన్ని విధాల మోడల్గా ఈ స్టేట్లో వచ్చే విధంగా చేసి పెట్టారు ఐ థింక్ నా ధర్మం ఇంతతోటి నేను నా ధర్మం నేను చేశాను ఇంకా నేను లెట్ మీ కాన్సంట్రేట్ ఆన్ సంథింగ్ ఎల్స్ అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది రాజీనామా చేసిన విధానం ఆయన సడన్గా పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఆ విధానంలో ఆయన అసంతృప్తి బయటపడుతుంది ఆయన ఒక్కటైతే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైనా ఆలోచించే చేసి ఉంటాడండి ఆలోచన లేకుండా చేసే మనిషి కాదు ఆయన ఓకే ఎమోషనల్గా ఏదంటే అది డిసిషన్ తీసుకునేవాడు కాదు సో అన్నీ చూసినాక ఇంకా అయిపోవచ్చింది నెక్స్ట్ 1-2 మంత్స్లోకి వచ్చేసింది కదా సో ఇంకా ఐ థింక్ గవర్నమెంట్ ఇంకా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారు ఇది డిసెంబర్ అయిపోవస్తుంది ఇంకొక జస్ట్ 1 మంత్ సో ఇంకా ఐ థింక్ నా వర్క్ నాది అయింది ఇంకా నెక్స్ట్ హ్యాండింగ్ ఓవర్ కూడా చక్కగా ఉండేటట్టుగా ప్లాన్ చేయాలనే టైప్లో ఉన్నట్టు అనిపిస్తోంది ఎవరో ఎవరో పిచ్చి మాటలు చెబుతూ ఉంటారు రామకృష్ణారెడ్డి ఆర్కే అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఆయన క్రియేట్ చేశాడు ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూసినా ఏ ఇష్యూలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి పద్ధతితో వెళ్ళింది అలాగే మా ముఖ్యమంత్రి గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవర్డ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద లీడర్ సో అలాంటి వ్యక్తిత్వం అలాంటి ఆలోచనలు అలాంటి ప్రభుత్వం అలాంటి పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో బ్రహ్మాండమైన మెజారిటీతోటి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో గెలవబోతా ఉంది అండ్ ఖచ్చితంగా ఒక బీసీని పెట్టుకొని మేము తప్పనిసరిగా ఈ కాన్సిస్టెన్సీలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతా ఉన్నాం అసలు ఆర్కే గారు రాజకీయాలు వద్దు అని అనుకుంటున్నాడు ఆయన సో ఆయనకి ఏంటంటే ఒక ఆయన ప్రతి దాన్ని ఒక ప్లాన్గా వచ్చాడు 10 సంవత్సరాలు నాకు మంగళగిరి ప్రజలు చక్కగా చేసి పెట్టారు ముఖ్యమంత్రి గారికి ఆయన థ్యాంక్స్ చెప్పాడు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారని సో ఈరోజు నాకున్నటువంటి పర్సనల్ ఆబ్లిగేషన్స్ తోటి నేను నాకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నేను చక్కగా నిర్వర్తించి నేను నెక్స్ట్ నా యొక్క నెక్స్ట్ లైఫ్కి వెళ్తున్నా అన్నాడు ఐ థింక్ అంటే దట్స్ ఏ వెరీ మెచ్యూర్డ్ థింకింగ్ అని నేను అంటాను